బూత్ పంచంగాని ఏపీనే కాదు టోటల్ తెలుగు ప్రపంచం తుప్పు వదిలేలా వినిపించింది. కానీ బాబు గారికి వినిపించలేదట. ఇక్కడ నుండి ఒక్కో తప్పుటడుగు వేస్తూ కాగల కార్యంను గంధర్వులే తీర్చినట్టు వైసీపీ ఇమేజ్ ను టీడీపీ నేతలు డబుల్ చేశారన్న సిట్యుయేషన్ లోకి వచ్చింది ఏపీ రాజకీయం. సీబీఐ వద్దన్న నోటి నుండి సీబీఐ ఎంక్వైరీ కావాలన్న బాబు గారి మాటపై విమర్శలు ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి. చంద్రబాబుని వ్యూహాత్మకంగా ఇరకాటంలో నెట్టడంలోనూ వైసీపీ ఇమేజ్ డామేజ్ కాకుండా చెడును కూడా మంచిగా మలచడంలో సీఎం జగన్ ఇక్కడ మూడంచెల వ్యూహాన్ని అమలు చేశారని తెలుస్తోంది. ఇదకు ఆ మూడంచెల ప్రయోగం ఏంటి చూడండి. నమ్ బుడికింది అని చెప్పడానికి ఓ మెతుకు చాలు, అలాగే టీడీపీ తప్పటడుగులు వేస్తోంది అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ చాలు అంటున్నారు విశ్లేషకులు. ఆవేశంతో రాజకీయాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఆలోచన లేకుండా వ్యూహాలు పన్నితే ఎలాంటి ఎఫెక్ట్ పార్టీపై పడుతుందో తాజా ఎపిసోడే ఉదాహరణ అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పట్టాభి కామెంట్స్ తర్వాత వైసీపీ వేసిన ప్రతి అడుగు పక్కా వ్యూహంతో వేసిందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎక్కడా లైన్ తప్పలేదు. చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతూ చేసిన కామెంట్స్ కు జగన్ చాలా కూల్ గా దాన్ని తిప్పికొట్టిన విధానం ఆ పార్టీ రాజకీయ పరిణితికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు టీడీపీ నేతలు పట్టాభి బూతుకు లేనిపోని అర్థాలు చెప్తోంటే జగన్ సీఎం స్థాయిలో ఉన్నా దాని అర్థం ఇది అంటూ చెప్పిన మాటలు జనంలో సింపతిని గెయిన్ చేశాయే తప్ప తప్పుడు సంకేతాలు వెళ్లలేదు. ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. వైసీపీ సక్సెస్ మంత్ర వన్, జగన్ రాజకీయ పరిణితితో స్పందించడం. గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు తమనే టార్గెట్ చేస్తూ పర్సనల్ కామెంట్స్తో విరుచుకుపడ్డ ఓ పార్టీ అధినేతగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడూ ఇంతగా రియాక్ట్ కాలేదు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో పార్టీ నేతలంతా ఒక్కసారిగా యాక్షన్లోకి దిగింది లేదు. కానీ ఇప్పుడే ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యామని అంటే ఇన్నాళ్లు ఎంత ఓపిక్గా ఎదురుచూశామన్న సంకేతంతో పాటు సహనానికి ఓ హద్దు ఉంటుందన్న వార్నింగ్ను ప్రత్యర్థులకు బలంగా చెప్పారనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ సక్సెస్ మంత్ర టూ, టీడీపీ ఆఫీసులపై అటాక్పై వ్యూహాత్మకంగా వ్యవహరించడం. పట్టాభి కామెంట్స్ తర్వాత జరిగిన టీడీపీ ఆఫీసులపై దాడి వైసీపీకి మైనస్ అవుతుందేమో అన్న అభిప్రాయం వచ్చింది. కానీ దాడి తర్వాత తన పార్టీ శ్రేణుల్ని వ్యూహాత్మకంగా సమాయత్తం చేసి దాడి అంశాన్ని మరుగున పడేలా చేయడంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారని పరిశీలకుల అభిప్రాయం. అటాక్ తర్వాత టీడీపీ నేతల హంగామా హడావుడి వైసీపీకే ప్లస్ పాయింట్గా మారింది. దీక్షల పేరుతో దీక్షల్లో టీడీపీ నేతల దూషణల పర్వంతో అటాక్ అంశం జనంలో పలుచన చేశాయన్న మాట వినిపించింది. వైసీపీ సక్సెస్ మంత్ర త్రీ, చంద్రబాబు దీక్షను డైవర్ట్ చేయడంలో సక్సెస్. తమ ఆఫీసులపై అటాక్ ను టీడీపీ క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారు. కానీ ఇది పూర్తిగా వ్యక్తిగత దీక్ష అని, ప్రజల కోసమో ప్రజా సమస్యల కోసమో చేస్తున్న దీక్ష కాదన్న అభిప్రాయాన్ని వైసీపీ తమ జనాగ్రహ దీక్ష ద్వారా జనంలో కలిగేలా చేసిందంటున్నారు పరిశీలకులు. పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు టీడీపీ తీరును ఎండగడుతూ చంద్రబాబు అని కోచ్ చేస్తున్న రచ్చ టీడీపీ తిప్పికొట్టింది. మరి అమిత్ షా గారిని కలిసినప్పుడు అమిత్ షా గారు భోషుడికే, ఇంకోని కలిసినప్పుడు పలానా వ్యక్తి నమస్కారం అండి భోషుడికే అని అంటారేమో అనగలిగితే ఎస్ మేము క్షమాపణలు కోరుతాం అని అట్లే బయటికి రాగలిగితే, చొక్కా నలగకుండా బయటకు రాగలిగితే నేను నిజంగా ఓ సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు గారిని. ఒక్క మాట మాట్లాడాం మేము ఏదన్నా నింటే అన్ని కూడా క్షమాపణలు చెప్తాం. వైసీపీ సక్సెస్ మంత్ర ఫోర్, వైసీపీ శ్రేణులు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి. ఇప్పటి వరకు టీడీపీ నేతల కౌంటర్లకు గుడివాడో అమరావతో లేక వైజాగ్ నుంచో రియాక్షన్లు వచ్చేవి. కానీ చిత్తూరు నుంచి శ్రీకాశి ఒక్కో టీం కు ఒక్కో టార్గెట్ అప్పగించి టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేశారా అనిపిస్తోంది. మొదటి అంచెలో టీడీపీ విమర్శలను దూకుడుగా అడ్డుకునేందుకు టీం వన్, రెండో అంచెలో టీడీపీ ధర్నాలకు నిరసనలకు పోటీగా దిగిన టీం టూ, మూడో అంచెలో టోటల్ గా టీడీపీ ఇమేజ్ ను డామేజ్ చేసేందుకు టీం త్రీ. ఇలా మూడు టీంలను ఓ సీనియర్ లీడర్ లీడ్ చేసేలా వ్యూహం రచించి టీడీపీకి అడ్డుగట్ట వేయడంతో పాటు జనంలో ఆ పార్టీపై నెగిటివ్ సిగ్నల్స్ వెళ్లేలా చేశారని తెలుస్తోంది. బాగున్నారా అని అర్థం అంటున్నారు కదా మీ తనయుడు కానీ మీ నాయకులు కానీ మీరు కానీ, అందులో తప్పే ఉంది అంటున్నారు కదా. మరి రేపు నుంచి లోకేష్ గారు ఎదురైతే నాన్నగారు బాగున్నారా అని అడగడం అడగడానికి మిమ్మల్ని ఏమని అడగాలి?
నాన్నగారు బోసిడికే అని అడగాలి, బోసిడికే నాన్నగారు అని అడగాలి. ఢిల్లీ వెళ్ళి మేము బోసిడికే అని తిట్టామని చెప్పాలిగా. చెబితే చెప్పు తీసి కొడతారు ఢిల్లీలో, ఎందుకంటే మనకన్నా దారుణంగా రియాక్ట్ అవుతారు అక్కడ ఈ పదానికి. వైసీపీ సక్సెస్ మంత్ర 5, వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకో. వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదన్న సంకేతాలు వైసీపీ నేతలే కాదు అధినేత కూడా సహించడు అన్న మెసేజ్ ను ప్రత్యర్థి పార్టీకి వైసీపీ బలంగా చెప్పినట్లు అనిపిస్తోంది. ఈ తాజా ఎపిసోడ్ తో రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ రకమైన దాడులకు దిగుతోందన్న సంకేతాన్ని టీడీపీపై జనంలోకి పంపించింది. ఇప్పుడు బూతులు తిట్టేదని కూడా అతను ఫిర్యాదు చేయాలి కదా. హ్యాపీగా ఢిల్లీ పోయి 2 రోజులు తిరిగేసి వస్తాడు. ఎవడు కూడా స్పందించేవాడు కూడా లేడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ రాళ్ళేసి కొట్టించాడు అమిత్ షా అని. మరి అమిత్ షా గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తాడు, ఏ రకంగా ఇస్తారు మాకైతే తెలియదు. వైసీపీ సక్సెస్ మంత్ర 6, చంద్రబాబు దీక్షలు వ్యక్తిగతం, జగన్ దీక్షలు ప్రజాస్వామ్యబద్ధం. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ దీక్షలు, ఇప్పుడు విపక్ష పాత్రలో చంద్రబాబు దీక్షల్ని జనం బేరీజు వేసుకుని జగన్ దీక్షల్ని చంద్రబాబు దీక్షల్ని తక్కడలో తూకం వేసి మరీ చూస్తున్నారని అంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ జనంలోనే తిరిగారని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ దీక్షలు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీని నిలదీస్తూ ఏనాడు కూడా వ్యక్తిగత దూషణలకు పోకుండా విపక్ష పాత్రను సమర్థవంతంగా నడిపించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యల్ని తెలుసుకున్నాకే అధికారంలోకి వచ్చి వాటిని నవరత్నాలు పథకాల ద్వారా అమలు చేస్తున్నారన్న సదభిప్రాయం జనంలో ఉంది. కానీ చంద్రబాబు దీక్షలు పోరాటాలు ఎంతసేపు వ్యక్తిగతంగా ఉంటున్నాయి తప్ప ఎక్కడా పూర్తి స్థాయిలో పోరాడిందే లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంతసేపు తన నేతల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్ ను మంత్రుల్ని ఆడిపోసుకోవడం తప్ప నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారు అన్నది పరిశీలకుల నుంచి వస్తున్న అభిప్రాయం. పట్టాభి ఎపిసోడ్ తో ప్రతి అంశాన్ని వైసీపీ తనకనుకూలంగా మలుచుకుంటూ టీడీపీపై వ్యతిరేకత వచ్చేలా చేయడంలో పూర్తిగా సక్సెస్ సాధించిందంటున్నారు విశ్లేషకులు.